ఒరే వసి ఆ సోరమ్మ చూసిన పెళ్లి సంబంధం మనుషులు వస్తున్నారంట. నన్ను పడుతుంటారా మీ నాన్న చెప్పారా బాబు? తొందరగా రా బుజ్జమ్మ, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు సారీ బావగారు, పుట్టు కోటేశ్వరులం కదా, ఇది అలవాటు అయిపోయింది. వస్తున్నా అమ్మ. నమస్కారం చెల్లెమ్మ. అమ్మ భార్య వదినా బావున్నారా? ప్రయాణం బాగా జరిగింది. ఏంటో దినా, ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దది ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు గెలపడాలంటే కిలోమీటర్లు నడవాలా? అంత పెద్ద డైనింగ్ టేబుల్ బావగారు. ఇంతకీ అమ్మాయేదండి? ఇక్కడే ఉంది చెల్లి. బాబ్యా ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బావగారు, పుట్టు కోటేశ్వరలం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డ మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబ్యా మామయ్య గారు, అత్తయ్య గారు, జటా పెండి గ్లాసులు. మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరులవే. బావగారు ఏమిటిది? బావగారు వీడి పేరు టైగర్ షరీఫ్. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. ఓహో, కోటేశ్వర్లు అంతేగా. ఇటివ్వమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడ కడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు, మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు, ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. బావగారు బాబా, బేబీ చుచ్చులు టొక్కులు తుప్పులు అంటుంది. అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్, షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ ఫోన్ నాకే ఉంటుంది, ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వచ్చి రెడీగా ఉందా? ఎందుకండి 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో, మా చెల్లి బుజ్జమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్రాణం చెప్పాను, అవి కూడా రెడీ అయ్యాయి కదా. యాక్సిడెంట్ డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు నీకు కూడానా? వద్దు, ఇప్పుడు రోలెక్స్ వచ్చి ఏమీ తవ్వకర్లా, మా చెల్లెమ్మ కూడా ఏమీ తవ్వకర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. అబ్బాయి నచ్చాడు కదా బావగారు? మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. అలా వంగిపోయారు. ఎవరో నా వీపు మీద దబదబా దబదబా గుద్దారండి, అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఎవరంటే మీలాంటి కోటేశ్వరులే, వీపు మీద దబదబా దబదబా గుత్తురా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి, వేడి లేదు చూడండి. మా ఇంటి కోటేశ్వర గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. ఏమైందో దేంగని కల్లోకి వచ్చింది, తల భయపడ్డా. ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్టల. మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు దిన, వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేడం, కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? ఏమయ్యా పుట్టు కోటేశ్వరలో బావు గారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్డో 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 అల్డో, అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్డో అల్డో, ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందట, రేపు రిసెప్షన్, మన రమ్మన్నాడు రా. మూడ్ లేదు మావా. మూడ్ లేదని తెలగలడు, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుంది రా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అంతే అప్పా. పంతులు గారు, ఎల్లుండే తాంబూలాలు, 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేశారు కదా.
ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి, 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే అనలేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్కరోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది, వెళ్ళెత్తుకో. సాస్రా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్లో నుంచి సడన్ గా మాయమైపోయావు, తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను చూసావా? హే నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇక్కడ నా దొంగ. హిస్ మై వుడ్ బి, షీ ఇస్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? హలో, యూట్రను చైల్డ్ ఫ్రెండ్ అన్నవర్సిగా, అన్నవర్సి కదా, అన్నవర్సి యూట్రను నల్లగా పందిలో ఉన్నావు పక్కన. నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు, రంగుల గురించి మనద్దరే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏం పేరు నీ పేరు? చింటు. మాకు ఒక పేరు నువ్వేందుకు పెట్టుకున్నావు? అసలు కుక్కకి నా పేరు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్లో నేను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం, నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావు అనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్ర, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం, ఈసారి చివరిదాకా కలిసే ఉంటాం.
ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి ఇదే ఫైనల్ డెస్టినీ. డెస్టినీ డెస్టినీ డెస్టినీ. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే, అబ్బాయి మా బావే, ఇదంతా నా వల్లే జరిగింది, తనదేం తప్పులేదు.